హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ యాంట్రాలజిస్ట్, ఆండ్రోప్లస్, బేగంపేట్, హైదరాబాద్. ఈరోజు మనం జనరలీ చాలా రెగ్యులర్గా చూసేది ఏంటంటే అంగస్తంభనకి చాలా రకరకాల రీజన్స్ ఉంటాయి. ఆ మేజర్ రీజన్ మనం తీసుకున్నట్టయితే చాలా మందిలో డయాబెటిక్స్లో అంగస్తంభన ఇష్యూస్ చాలా కామన్. ఈ డయాబెటీస్ అనేది లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో సేమ్ మనకి ఈ డయాబెటీస్ వల్ల మనం చాలా రెగ్యులర్గా వింటుంటాం. కొందరికి విజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొందరు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలానే సేమ్ డయాబెటీస్ వల్ల కూడా ఈ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ వల్ల మనకి అంగస్తంభంలో ఇష్యూస్ వస్తాయి. సో అలాంటి వాళ్ళు ఎటువంటి భయం లేదు, జనరలీ చాలా వెరీ కామన్ అండి అంగస్తంభంలో ఇష్యూస్ రావడం డయాబెటిక్స్లో. బట్ వెరీ గుడ్ థింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ట్రీటబుల్ ప్రాబ్లమ్. దీన్ని చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ సివియర్ కేసెస్ ఉంటే కంప్లీట్గా డ్యామేజ్ అయింది, కంప్లీట్గా బ్లడ్ సప్లై లేదు అంటే అట్లాంటి వాళ్ళకు కూడా మనకి హోప్ ఉంది. దేర్ ఆర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు. సో ఎవరికైనా దీంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఈ ఎరెక్షన్లో డయాబెటీస్ వల్ల వచ్చిన ఎరెక్షన్ ప్రాబ్లమ్స్లో ఏదున్నా ఇట్ ఈస్ ట్రీటబుల్ ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ కామన్గా చూస్తే లో టెస్టోస్టెరోన్ అండ్ ఎరెక్షన్కి సంబంధం ఏంటని చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని. సో డెఫినెట్లీ అండి, టెస్టోస్టెరోన్ బాడీలో ఒక 40 ఇయర్స్ క్రాస్ అయిన ఏ ఇండివిజువల్ అయినా కానీ ఎవ్రీ ఇయర్ 1% డ్రాప్ ఆఫ్ టెస్టోస్టెరోన్ ఉంటుంది. సో ఈ డ్రాప్ ఆఫ్ టెస్టోస్టెరోన్ వల్ల బాడీలో మన టెస్టోస్టెరోన్ తగ్గిపోయి మన రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో కూడా ఇంట్రెస్ట్ రాకపోవడము, లేకపోతే సెక్షువల్ థాట్స్ తగ్గడము, లేకపోతే సెక్స్ చేయాలనే కోరిక కూడా కంప్లీట్గా తగ్గిపోవడం చూస్తుంటాము. సో ఇలాంటి వాళ్ళకి చాలా వేరే కంట్రీస్లో, అదర్ వెస్టర్న్ కంట్రీస్లో అయితే ముందు నుంచి ఒక ప్లాన్ ఉంటుంది, కంప్లీట్గా టెస్టోస్టెరోన్ థెరపీస్ ఉంటాయి, టెస్టోస్టెరోన్ షాట్స్ ఉంటాయి. కానీ మన లాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఈ స్టిల్ ఈ కాన్సెప్ట్ ఇంకా డెవలప్ అవ్వలేదు. మనకి జనరల్లీ వెల్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా, అంటే జనరల్ ఇప్పుడు ఎక్కడైనా మనకి కంప్లీట్ బాడీ చెకప్ అనే దాంట్లో కూడా ఇప్పుడిప్పుడు టెస్టోస్టెరోన్ కూడా యాడ్ చేస్తున్నారు, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ ఇప్పుడిప్పుడు తెలిసింది కాబట్టి. సో లో టెస్టోస్టెరోన్ ఉంటే కూడా నథింగ్ టు వరీ అండి, ఇట్ ఈస్ ఆల్సో ఎ కరెక్టబుల్ ఇష్యూ. మీకు బాడీలో ఎంత టెస్టోస్టెరోన్ తక్కువ ఉంది దాని ప్రకారం మేము దాన్ని టైటర్ చేసి మీకు ఎంత టెస్టోస్టెరోన్ లెవెల్ రిప్లేస్మెంట్ ఇస్తే అంత బెటరో చూస్తాము, చూసి దాని ప్రకారం మేము ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇది కూడా ఈజీలీ కరెక్టబుల్ ప్రాబ్లమ్. అండ్ ఈ టెస్టోస్టెరోన్ లో ఉంటే కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యంగ్ పీపుల్లో అయితే మేము డైరెక్ట్ టెస్టోస్టెరోన్ ఇవ్వలేము, ఎందుకంటే డైరెక్ట్ టెస్టోస్టెరోన్ ఇవ్వడం వల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. యంగ్ పీపుల్లో వీ విల్ గివ్ సంథింగ్ ఎల్స్, హెచ్సిజి అని ఇంజెక్షన్స్ ఇస్తుంటాము. అది కూడా ఒక్కొక్క బాడీ వెయిట్, వాళ్ళ ఏజ్ ఇవన్నీ చూసిన తర్వాత ఇంజెక్షన్స్ ప్లాన్ చేస్తాం. సో ఇంకా చాలా అడుగుతుంటారు విటమిన్ డికి అంగస్తంభనకి సంబంధం ఏంటి అని. చాలా అరుదుగా, అంటే దీనికి చాలా లిమిటెడ్ రీసెర్చ్ ఉంది, విటమిన్ డి తగ్గితే కూడా అంగస్తంభన ఇష్యూస్ ఉంటాయని. సో జనరలీ చూసినట్టయితే అది మన ఇండియన్ సినేరియోలో విటమిన్ డి మెన్లో వరకు అయితే చాలా అరుదుగా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల కూడా అంగస్తంభన రావడం చాలా వెరీ రేర్. స్టిల్ మీకు అట్లా ఫీలింగ్స్ ఉంటే ఒకసారి విటమిన్ డి 3 లెవెల్స్ చెక్ చేసుకోండి. అండ్ ఇట్ ఈస్ ఈజీలీ కరెక్టబుల్. ఒక మీకు ఏ ఆర్థోపెడిస్ట్ని కలిసినా మీకు చిన్న సప్లిమెంట్స్ ఇస్తారు, ఒకసారి సప్లిమెంట్ చేసుకుంటే ఒకవేళ చాలా అరుదుగా విటమిన్ డి 3తోని ఎరెక్షన్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకా స్టిల్ ఎనీ డౌట్స్ మీకు ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేయండి, లేకపోతే ప్లీజ్ సిఎస్ఎఫ్ పీ నైన్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.